अलागे मताल प्रस्तावन लेनी राजकीय गुरिंचि चेप्पालि अंटे असल मताल प्रस्तावन लेकुंडा उंडालने कोरिक अमेरिकन कॉन्स्टिट्यूशन डिक्लेर चेसिनप्पुडु బానిసత్వం ఉండకూడదని అనుకున్నప్పుడు అది అమలులోకి రావడానికి లింకన్ టైం పట్టింది. 16th ప్రెసిడెంట్ ఫస్ట్ ప్రెసిడెంట్ ప్రతిపాదిస్తే దాన్ని చేసింది 16th ప్రెసిడెంట్. అలాగే మతాల ప్రస్తావనని రాజకీయం రావాలని నేను కోరుకున్నా, జరగాలని నేను కోరుకున్నా, దిశగా మేము అడుగులేస్తా ఉన్నాం. అలాగే నేను చాలాసార్లు హిందువుల దేవాలయాల గురించి మాట్లాడుతున్నప్పుడు ఒకసారి నన్ను నువ్వు హిందువులకి సపోర్ట్ చేస్తున్నావు అంటే నేను ఒకటే చెప్తున్నానా అలాంటి పెద్దలందరికీ, చర్చి మీద దాడి జరిగినప్పుడు నేను ఖండిస్తా, ఒక మస్జిద్ మీద దాడి జరిగినప్పుడు నేను ఖండిస్తా, ఒక దేవాలయం మీద దాడి జరిగినప్పుడు కూడా నేను ఖండిస్తా. దాన్ని అలాగే చూడాలి తప్ప దేవాలయాన్ని దాడి చేస్తున్నప్పుడు ఖండిస్తే తప్పు అని నేను అనుకోను. ఎందుకంటే దానివల్ల ఓట్లు పోతాయి నేను అనుకోను. ఎందుకంటే రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికి మత స్వేచ్ఛ కల్పించబడింది. ఇంకో మతాన్ని తిట్టే హక్కు ఏ మతానికి లేదు, దానికి నేను కట్టుబడి ఉన్నాను. అలాగే భాషలని గౌరవించే సాంప్రదాయం. ఎందుకు ఇది పెట్టానంటే మీకే తెలుసు, మా తెలంగాణ భాషని యాసని మీరు అఘోరపరుస్తున్నారని చెప్పి మీ అందరికీ ఎంత బాధ, ఎంత కష్టం, ఎంత ఆత్మన్యూనత భావానికి లోనయ్యారు తెలిసిన వాడిని. నారాజు గాకురా మా అన్నయ్య నేను పెట్టానంటే మీకు చెప్పడానికి, నేను మిగతా వాళ్ళు గౌరవిస్తారో నాకు లేదో నాకు తెలియదు, నేను మిమ్మల్ని గౌరవిస్తున్నాను. మన భాషని మన యాసని నేను గౌరవిస్తున్నాను అది చెప్పడానికి. సంస్కృతుల్ని కాపాడే సమాజం మన బతుకమ్మ ఆడినా మన బోనాలు ఆడినా ఏదైనా సరే మన సంస్కృతి అది. ప్రతి ప్రాంతానికి ఒక సంస్కృతి ఉంటుంది, ఆ సంస్కృతిని పరిరక్షించుకోవాలి. అది మన దేశ జీవధారలో భాగం అది. అలాగే ప్రాంతీయతను విస్మరించిన జాతీయవాదం. రాష్ట్ర విభజన జరిగినప్పుడు చాలా చోట్ల అసలు మేము ఈ దేశానికి చెందిన వాళ్ళమేనా అని చాలామంది పెద్దలు బాధపడుతుంటే అనిపించింది. జాతీయ అంటే ప్రాంతీయతను విస్మరించకూడదు. తెలంగాణ కూడా ఎందుకు అంత బాధ కలిగింది, చాలాసార్లు తెలంగాణ నాయకులు మన టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్న నేను వర్ధృపడి సమర్థించాను ఆ మాటలకి. మా ప్రాంతాన్ని మా నేలని అవమానిస్తే ఖచ్చితంగా కోపం రాదా? నాకు కోపం వస్తుంది. నేను ఇక్కడే పుట్టి ఉండే నాకు కోపం వస్తుంది. నేను అందుకు నేకూపించాను నాయకులందరితో, ఒక మాట మాట్లాడలేదు, నేను గౌరవించాను. అందుకని ప్రాంతీయతని విస్మరించిన జాతీయవాదం ఉండాలి. మన ప్రాంతం రైటే, కానీ ఇది మన భరతమాతని మనం అఘోరపరచం. మన ప్రాంతాన్ని గౌరవించుకుంటేనే భరతమాతని మనం గౌరవించుకోవాలి. అలాగే పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం. అభివృద్ధి జరగాలి, బలమైన అభివృద్ధి జరగాలి, కానీ అది పర్యావరణాన్ని పరిరక్షించేలాగా ఉండాలి. కానీ లోటుపాట్లు ఉంటే సరిదిద్దుకోవాలి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇవన్నీ భావితరాలకు ఒక బలమైన ఆలోచన సమూహంతో మన ఆలోచనతో పెట్టింది ఇది.